హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్, కరోనా ప్రభావం వల్ల మన ఏంటంటే క్లాసులు ఇంకా డిలే అవడం జరుగుతుంది. స్కూల్స్ కాలేజీ కూడా ఇంకా అంతే ఓపెన్ చేయలేదు. మేబీ ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు వరి గురించి మన కొంత ఇంపార్టెంట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటాం. వరిలో మనకి మేజర్ స్టేపుల్ ఫుడ్ క్రాప్ ఇన్ ఇండియా అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇండియా కంట్రీ అంటే వరల్డ్ ఆల్సో. వరి అనేది అత్యధికమైన ముఖ్యమైన పంట, ధాన్యపు జాతి పంట. ఇది ఎక్కువగా ఆహారంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకున్న ముఖ్యమైన పంట కాబట్టి దాన్ని మనం ఏంటంటే ప్రధానమైన పంట అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. స్టేపుల్ ఫుడ్ క్రాప్ ఇన్ ఇండియా అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మన భారతదేశంలో చూసుకున్నట్టు అత్యధికం మనం ఏంటంటే వరిని కల్టివేట్ చేయడం జరుగుతుంది. మనం మేజర్ స్టేట్స్ అన్ని కలిపి ఓకేనా, మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకున్నాం వారిలో. ఓకేనా, వారి యొక్క కామన్ నేమ్ సాధారణ నామంగా మనం చూసుకున్నట్టయితే వరి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. రైస్ అని చెప్పి సైంటిఫిక్ నేమ్కి వచ్చేసరికి ఏంటంటే ఒరేజ సెటైవ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఫ్యామిలీకి వచ్చేసరికి ఏంటంటే పోయసి లేదంటే గ్రామిని అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. దీని యొక్క క్రోమోజోన్ నెంబర్ కానీ చూసుకున్నట్టయితే 2N = 24 అని క్రోమోజోన్ నెంబరు. తర్వాత ఫ్యామిలీకి వస్తే గ్రామీణ లేదా పోయస్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ పాలినేషన్, ఇందులో మనకి ఏ రకమైన పాలినేషన్ జరుగుతుందని చెప్పి మనం చెప్పుకున్నట్టయితే ఆత్మ పరాగ సంపర్కం లేదంటే అయితే ఇంగ్లీష్లో మనం ఇంకే ఆదరిస్తాడు ఏంటంటే సెల్ఫ్ పాలినేషన్ చెప్పి చెప్పుకోలేదు. మీ అందరికీ తెలిసిందే సెల్ఫ్ పాలినేషన్ అంటే డిఫైన్ అనేది ఆత్మ పరాగ సంపర్కం అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా. ఒకే యొక్క మొక్కలో ఒకే పుష్పంలో ఏంటంటే పరాగరైన వాళ్ళని పరాగ కోసం యొక్క భాగాల నుంచి ఏంటంటే అదే పుష్పం యొక్క కీలాగ్రం మీద పడేటట్టయితే అటువంటి పరాగ సంపర్కం అంటే ఆత్మ పరాగ సంపర్కం లేదంటే ఆటోగామి లేదంటే సెల్ఫ్ పాలినేషన్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. దీనికే బోల్డ్ అంటే ఆత్మ పరాగ సంపర్కం అన్నా స్వపరాగ సంపర్కం అన్నా ఆటోగామి అన్నా సెల్ఫ్ పాలినేషన్ అన్నా అన్నీ ఒకటే. తర్వాత మనకి వరిలోకి వచ్చేసరికి ఏంటంటే ముఖ్యంగా 24 స్పీసెస్ మనకి ఏంటంటే అందుబాటులో ఉండడం జరిగింది. ఈ యొక్క 24 స్పీసెస్లో కూడా మనం చూసుకున్నట్టయితే అత్యధికంగా ఎక్కువ భాగాల్లో కల్టివేట్ చేయబడుతున్న స్పీసెస్ ఏంటంటే రెండు స్పీసెస్. అవి ఏంటంటే ఒకటి ఒరేజా సెటైవా, ఒకటి ఏంటంటే ఇంకోటి ఒరేజా గ్లాబ్రమా అని చెప్పి. ఈ రెండు స్పీసెస్ మాత్రమే ఎంటైర్ వరల్డ్ అంతా కలిపి అత్యధికంగా కల్టివేటెడ్లో ఉండే స్పీసెస్ అన్నమాట ముఖ్యంగా. ఓకేనా, ఈ ముఖ్యంగా ఉండే మనం చూసుకున్నట్టయితే ఈ రెండు స్పీసెస్లో వరేజా సెటైవ్ అనేది ఏంటంటే మన భారతదేశంలో పండించేటటువంటి ముఖ్యమైన రైస్ స్పీసెస్ అన్నమాట వరేజా సెటైవ్ అనేది. వరేజా గ్లాబ్రమా గారు మనం తీసుకున్నట్టయితే ఆఫ్రికన్ కంట్రీలో మనకి ఏంటంటే అత్యధికంగా కల్టివేట్ చేస్తున్నటువంటి రైస్ స్పీసెస్ ఏంటంటే వరేజా గ్లాబ్రమా. మనకేంటంటే ఇంపార్టెంట్ ఫలత బ్యాంకులో లేదంటే ఏదైనా కాంపిటేటివ్లో అంటే అడిగే అవకాశాలు ఉంటాయి. వరేజా సెటైవ్ అనేది మనకి అత్యధికంగా ఏ దేశాల్లో పండించడం జరుగుతుందంటే ఇండియాలో చెప్పి చెప్పడం జరుగుతుంది. వరేజా గ్లాబ్రమా అనేది అత్యధికంగా ఏ ప్రాంతాల్లో కల్టివేట్ చేయడం జరుగుతుందంటే ఆఫ్రికన్ కంట్రీ అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. ఇది ఈ యొక్క రెండు స్పీసెస్ అని మనకేంటంటే అత్యధికంగా మనకేంటంటే కల్టివేట్ చేయబడుతున్నటువంటి రైస్ స్పీసెస్ అనమాట. రెమెనింగ్ 22 కూడా అంతగా ఏంటంటే కల్టివేట్ చేయడానికి ఎక్కువగా అనుకూల పరిస్థితులు లేవు అన్నమాట. ఈ రెండు స్పీసెస్ మాత్రమే ఎక్కువగా మనకేంటంటే కల్టివేట్ చేయబడుతున్న భాగాలు ఎక్కువగా ఇవి మాత్రం పండించడం జరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ చూసుకుంది మన ప్యాడీలో ఆర్థిక ప్రాముఖ్యతలను చూసుకున్నట్టయితే మీ అందరికి తెలిసిన పాయింట్లే యూజ్డ్ యాజ్ ఏ లెటర్. మన యొక్క వరి యొక్క మిల్లింగ్ చేసేటప్పుడు ఏంటంటే పుట్టు అనేది మనకు రావడం జరుగుతుంది. ఆ పుట్టును మనం చూసుకున్నట్టయితే ఆ పుట్టును మనం ఏంటంటే కోల్ ఫార్మ్లో మనకి ఏంటంటే లెటర్ కింద అనమాట యూనిట్ ఫ్లోర్లో మనకి ఏంటంటే ఒక పల్చన్ లేయర్ లాగా మనకి ఏంటంటే వేయడం జరుగుతుంది. దాన్ని ఏంటంటే మనం ఏంటంటే లెటర్ అని చెప్పి చెప్పుకోగలుగుతాం. కోల్ ఫార్మ్లో మనకి ఏంటంటే ఈ యొక్క హస్క్ని మనకి ఏంటంటే లెటర్ కింద ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే యూజ్డ్ యాజ్ ఎ ఫోడర్, పశువులకు మేతగా కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ యొక్క గడ్డిని మనం వారి యొక్క గడ్డిని. తర్వాత మనకు వచ్చేసరికి ఏంటంటే కార్డ్బోర్డ్ ప్రిపరేషన్ అనమాట. ఓకేనా, ఈ యొక్క వరి యొక్క పొట్టిన మనం ఏంటంటే కార్డ్బోర్డ్ తయారీ కూడా మనకి ఇంకా ఉపయోగించుకోవడం జరుగుతుంది. మేకింగ్ బ్రిక్స్ తయారీ యొక్క దాంట్లో కూడా మనకి ఏంటంటే ఇన్సులేషన్ కింద గట్టి మనకి ఏంటంటే ఉపయోగించుకోవడం జరుగుతుంది. తర్వాత ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఇన్సులేటర్ అనమాట. ఓకేనా, ఆ విధంగా కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ మనకేంటంటే వరి యొక్క తవుడు ఏదైతే తవుడు నుంచి మనకంటే నూనె కూడా మనం ఏంటంటే పొందడం జరుగుతుంది. దాన్ని మనం అంటే రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇటువంటి వాటిలన్నింటినీ కూడా మనకేంటంటే ఈ యొక్క
రైస్ యొక్క మనకి ఆర్థిక ప్రాముఖ్యతను చెప్పుకోవడం జరుగుతుంది. మనకి ఏంటంటే ఈ యొక్క సీరియల్స్ క్రాప్లు మనకి ప్యాడీలు కానీ చూసుకునే అత్యధికంగా మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అని మనకి ఏంటంటే అధికంగా లభించడం జరుగుతుంది అన్నమాట. దాంతోపాటు విటమిన్స్ మరి తర్వాత ఏంటంటే ప్రోటీన్స్ తక్కువ లభించడం జరుగుతుంది. ఇది మన యొక్క వరి యొక్క ఏంటంటే ముఖ్యమైన ఆర్థిక ప్రాముఖ్యత గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే రైస్లో మనకు ముఖ్యంగా ఏంటంటే 3 species అని మనకు కనిపించడం జరుగుతుంది. ఆ యొక్క 3 varieties కూడా మనకి ఏంటంటే మేజర్గా మనకి వరైజీ సెటైల్ అంటే మనకి ఏంటంటే ముఖ్యంగా ఉండడం జరుగుతుంది. వరైజీ సెటైల్ మనకి అంటే ముఖ్యంగా 3 varieties మనకి ఏంటంటే ఇండికా అని చెప్పి ఒకటి, జపానిక్ అని చెప్పి, జవానిక్ అని చెప్పి. ఇండికా అనేది మనకి ఏంటంటే అత్యధికంగా మన భారతదేశంలో కల్టివేట్ చేయడం జరుగుతుంది, ఇండికా అనే రైస్ వెరైటీ. తర్వాత జపానిక్ దగ్గర మనం చూసుకున్నట్టు అత్యధికంగా జపాన్ కంట్రీలో మనకి ఏంటంటే యొక్క రైస్ వెరైటీ అంటే కల్టివేట్ చేయడం జరుగుతుంది. తర్వాత జవానిక దగ్గర చూసుకుంటే అత్యధికంగా ఇండోనేషియన్ కంట్రీలో మనకి ఏంటంటే యొక్క జవానిక అనే వెరైటీ మనకి ఎక్కువగా కల్టివేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ మూడిట్లో కానీ చూసుకునేట్టే జపాన్కి ఏంటంటే వాటర్ లాగింగ్ అనమాట. ఓకేనా, ఆ యొక్క క్రాప్ లాగింగ్ మన పంట అనేది పడిపోకుండా వాలిపోకుండా ఎరక్టివ్ నేచర్ అనమాట, స్ట్రైట్గా నిలువగా ఉండడం జరుగుతుంది అనమాట. అది పడ్డానికి పంట అనేది చేయని వచ్చేటప్పుడు పడిపోవడం గట్రా ఏం జరగదన్నమాట. కొంచెం థిక్ స్టెమ్ కలిగి ఉండడం జరుగుతుంది, ఎరక్టివ్ నేచర్ అనమాట, బాగా పడవ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, పంట అనేది పడిపోకుండా వాలిపోకుండా అలాగే పంట అనేది నిలువగా ఉండేటట్టు చూసుకోవడం జరుగుతుంది. ఈ మూడేట్ల యొక్క వెరైటీ సెట్కి సంబంధించి వెరైటీ సెట్కి సంబంధించి ఓకే, ఇవి మనకు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క దాన్ని బట్టి కల్టివేట్ చేయబడి దానికి ఆ క్లాస్ కోసం మనకి ఉపయోగించుకుంటారు. తర్వాత మనకు వచ్చేసరికి ఏంటంటే రైస్ యొక్క ఫ్లవర్ బయాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. రైస్ యొక్క ఫ్లవర్ బయాలజీలో మనం చూసుకున్నట్టయితే మన యొక్క ఇన్ఫ్లోరసెన్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. రైస్ యొక్క ఇన్ఫ్లోరసెన్స్ మనం ఏంటంటే ప్యానికల్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. వరి యొక్క పుష్ప విన్యాసం మనం ఏంటంటే కంకి అని తెలుగులో అంటాం, అదేగానే ఇంగ్లీష్లో చూసుకున్నట్టే ప్యానికల్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని మనం ఏంటంటే ప్యానికల్ అని చెప్పి తెలుగులో కంకి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. దీంట్లో మనకేంటంటే స్పైక్లెట్స్ అనే భాగాలు మనకేంటే యొక్క ప్యానికల్ అమరబడి ఉండడం జరుగుతుంది. ఈచ్ స్పైక్లెట్ మనకేంటే కంటైన్స్ లెమ్మ మరియు పేలియా అని ఏంటంటే 2 భాగాలు అమరబడి ఉండడం జరుగుతుంది. లెమ్మ కానీ చూసుకున్నట్టే పొడవగా ఓకేనా ఒక బోట్ లైక్ స్ట్రక్చర్ అనమాట, ఒక పడవ వంటి ఆకృతి నిర్మాణం కలిగినటువంటి పడవ నిర్మాణం కలిగి ఉండడం జరుగుతుంది. అందులో 5 narrow-like స్ట్రక్చర్స్ వంటి నిర్మాణం మనకి ఏంటి కనిపించడం జరుగుతుందన్నమాట ఆ లెమ్మ పైన. ఓకేనా, ఈ 5 narrow-like స్ట్రక్చర్స్ కంపేర్ టు పేలియతో పోల్చుకున్నట్టు లెమ్మ అనేది పెద్దగా పడవ ఉండడం జరుగుతుంది. పేలి అని చూసుకున్నట్టే 3 narrow-like స్ట్రక్చర్స్ అనమాట, 3 నరాలు వంటి నిర్మాణం అనేది ఈ యొక్క పేలియం మీద ఉండడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఏంటంటే బోట్ ఆకృతిలో ఉండడం జరుగుతుంది, పడవ ఆకృతిలో. లెమ్మతో పోల్చుకున్నట్టు పేలిని చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది, లెమ్మ అనేది పెద్దగా ఉండడం జరుగుతుంది, పేలిని చిన్నగా ఉండడం జరుగుతుంది. ఈ రెండింటిలో మనకేంటంటే స్టామిన్స్ అనేవి మనకేంటే 2 ఓరల్స్, 2 వలయాలను మనకి ఏంటంటే 6 స్టామిన్స్ అనేవి మనకేంటే అమర్బడి ఉండడం జరుగుతాయి. మొత్తం ఇందు ఒక్కొక్క 2 వలయలు 3 స్టామిన్స్ అనమాట, 6 స్టామిన్స్ ఉంటాయి మనకి. ఆ తర్వాత ఏంటంటే క్లూమో స్టెగ్మ అనమాట, ఓకేనా, డైపెక్టినేట్ క్లూమో స్టెగ్మ. ఆ స్టెగ్మ కానీ చూసుకున్నట్టే 2 భాగాలుగా అమర్బడి ఉండడం జరుగుతుంది, 2 ముక్కలు వంటి నిర్మాణంలో కనబడడం జరుగుతుంది. దాన్ని మనం అంటే డైపెక్టినేట్ క్లూమో స్టెగ్మని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మన యొక్క రైస్ యొక్క స్పైక్లెట్ యొక్క ఆకృతి అనమాట. మనకి వరిలోకి వచ్చేసరికి ఓకేనా ది ఫ్రూట్ ఆఫ్ సీరియల్స్ ఇస్ కాల్డ్ ఏంటంటే క్యారియాప్సిస్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఫలిత బ్యాంక్ అని మనకి చెప్పుకోవడం జరుగుతుంది. వరిలో ఓకేనా పండుని లేదంటే ఫ్రూట్ మనం ఏమన్నట్టే క్యారీ ఆప్షన్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఇంగ్లీష్లో. దాన్ని మన తెలుగులో ఏమంటే ధాన్యం, ఓకే, ఇంగ్లీష్లో మన అంటే క్యారీ ఆప్షన్స్ అని చెప్పి చెప్పుకుంది. ది ఫ్రూట్ ఆఫ్ సీరియల్స్ ఇస్ కాల్డ్ ఏ క్యారీ ఆప్షన్స్ అని మనకి ఏంటంటే ఎక్కువ మనకి అనిపించి చెప్పి అనమాట. అది మనం దాని వరిలో ధాన్యం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది, క్యారీ ఆప్షన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మనకి కొన్ని తర్వాత ఇదంతా మనకి ఏంటంటే ఫ్లవర్ బయాలజీకి సంబంధించింది. కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ మనకి ఏంటంటే కనిపించడం జరుగుతుంది. ఆ ఇంపార్టెంట్ టెర్మినాలజీ గురించి మనం ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకుందాం చూడండి. వరి యొక్క కాండాన్ని మనం ఏమంటే క్లమ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. వరిలో కాండ భాగాన్ని మనం ఏంటంటే క్లమ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ధాన్యపు పై భాగం నుండి లెమ్మ మరియు పేలని మనం ఏమంటే హల్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. హల్
హెచ్యుఎల్ఎల్ హల్ ఓకేనా. ఆ రెండు లమ్మ మరియు పెళ్ళే రెండు కలిపి వండడం జరిగితే ఆ యొక్క రెండు భాగాలు మనం ఏంటంటే హల్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అది మనకి ఏంటంటే మిల్లింగ్ చేసేటప్పుడు చెట్టు మిల్లింగ్ చేసేటప్పుడు మనకేంటంటే పొట్టు పొట్టు పేరు చెప్పుకుని జరుగుతుంది. దాన్ని మన అంటే హస్క్ అని చెప్పి మన తెలుగు మామూలుగా మాట్లాడుకుంటాం. ఆ రెండు భాగాలు కలిపి మనం ఏంటంటే కళ్ళు అని చెప్పి చెప్పుకొని జరుగుతుంది. వరిలో కాండ భాగాన్ని మనం ఏంటంటే క్లమ్ అని చెప్పి చెప్పుకొని జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే ఇంపార్టెంట్ టెర్మినాలజీ అనమాట. తర్వాత అంటే ది ఫ్రూట్ ఆఫ్ సీరియల్స్ ఇస్ కాళ్ళే క్యారియాప్సిస్ అని చెప్పి చెప్పుకొని జరిగింది. ఓకేనా. ఇన్ జనరల్ మనకేంటంటే ది సూటబుల్ టెంపరేచర్ ఇన్ ప్యాడ్ ఏం చూసుకుంటే మ్యాక్సిమంగా లేదంటే మినిమంగా చూసుకున్నట్టు ఒక 30 నుంచి 32 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మనకి ఏంటంటే క్రాప్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క టెంపరేచర్లో పంటను బాగా పెరుగుదల మరి అభివృద్ధి బాగా అధికంగా ఉండడం జరుగుతుంది. తర్వాత మన క్లే సాయిల్స్ అని మనకు బాగా ఉపయోగపడడం జరుగుతుంది పంట అభివృద్ధికి. ఇంకా సాయిల్ టైప్స్ మీ అందరికి తెలిసింది, న్యూట్రల్ సాయిల్స్ అంటే ఉండాలి, క్లే సాయిల్స్ అయి ఉండాలి. ఇటువంటి సాయిల్స్ మనైతే వరే బాగా పండడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చేసరికి సీడ్ ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. వరిలో చూసుకుంటే సీడ్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ మనకు ఏంటంటే జరుగుతుంది. ఒకటి దంప నార్మల్ అని చెప్పి, తర్వాత మెటనార్మల్ అని చెప్పి, ఇటువంటి సీడ్ ట్రీట్మెంట్ మనకి ఏంటంటే జరుగుతుంది. దంప నార్మల్ పద్ధతులు కానీ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే 1 gram పర్ కార్బనిజం, 1 liter ఆఫ్ వాటర్, 1 kg ఆఫ్ సీడ్స్. ఒక కేజీ విత్తనానికి మనకి ఏంటంటే 1 liter వాటర్లో 1 gram కార్బనిజన్ని బాగా డిజాల్వ్ చేసి ఆ యొక్క డిజాల్వ్ చేసిన సొల్యూషన్ మనకి ఏంటంటే ఈ యొక్క విత్తనాలు మనం ఏంటంటే 12 గంటల పాటు నానబెట్టి మరో 12 గంటల పాటు ఒక సోకింగ్ చేసుకో సోకింగ్ చేసుకోవాలి. దంప నార్మడి పద్ధతులు మనం ఏంటంటే 1 gram కార్బనిజన్ 1 liter వాటర్ తీసుకుని దాంట్లో బాగా డిజాల్వ్ చేసి ఆ యొక్క డిజాల్వ్ చేసిన వాటర్లో మనకి ఏంటంటే 1 kg సీడ్స్ మనం ఏంటంటే వేసుకొని ఒక రోజంతా మనం నానబెట్టుకొని మరుసటి రోజంతా మనం ఏంటంటే మండి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ వచ్చిన స్ప్రౌటెడ్ సీడ్స్ అనమాట, చిన్న చిన్న మొలకలు వంటి నిర్మాణాలు వస్తాయి. ఆ చిన్న చిన్న మొలకలు వంటి వచ్చిన నిర్మాణంలో కలిగిన సీడ్స్ మనం ఏంటంటే స్ప్రౌటెడ్ సీడ్స్ అని చెప్పుకోలేదు. ఆ స్ప్రౌటెడ్ సీడ్స్ మనం ఏంటంటే నర్సరీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నర్సరీలు మనం ఏంటంటే వేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకో పద్ధతి కానీ చూసుకున్నట్టయితే మెటనార్మడి పద్ధతి, అంటే మెటనార్మడి పద్ధతులు కానీ చూసుకున్నట్టు సీడ్ ట్రీట్మెంట్ మనం ఏ విధంగా చేయాలంటే 3 gram కార్బనిజన్ తీసుకొని 1 kg విత్తనానికి ఏంటంటే మనం బాగా కలుపుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. 1 kg విత్తనానికి మనం ఏంటంటే 3 gram కార్బనిజన్ తీసుకొని రెండింటిని బాగా కలుపుకొని ఓకేనా కొంత సమయం నుంచి దాన్ని తీసుకుని మనం అంటే ఫీల్డ్లో ప్రిపేర్ చేసుకుని ఆ యొక్క విత్తనాలు మనం ఏంటంటే ఫీల్డ్లో బ్రాడ్కాస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ విధంగా ఫీల్డ్ మనకి ఏంటంటే అడ్వాంటేజెస్ అంటే డిసీజ్ కంట్రోల్ అనమాట. సీడ్ బోర్ ప్యాథజన్స్ విత్తనాల ద్వారా సంక్రమించిన ఏవైనా వ్యాధులు గట్టి ఉండేటట్టు అటువంటి వ్యాధులు మనకి ఏంటంటే కాపాడుకోవడానికి విత్తనాలు మంచి డిసీజులు గట్టి రాకుండా ఉండడం కోసం మనకి ఏంటంటే ఈ యొక్క సీడ్ ట్రీట్మెంట్ అనేది కార్బన్ డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అని చూసుకుంటే బ్లాస్ట్ లాంటి తీగలు అనమాట, ఓకేనా. విత్తనాల్లో ఇంకేమైనా బ్లాస్ట్ స్కోరర్స్ గట్టి ఉండేటట్టు అటువంటి ఫంగల్ ప్యాథజన్స్ గట్టి మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఏంటంటే ఈ యొక్క సీడ్ ట్రీట్మెంట్ అనేది మనకి ఏంటంటే ప్యాడీలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే డార్మెంట్స్, కొన్ని రకాల వెరైటీస్లు కానీ చూసుకున్నట్టయితే మనకేంటే వరి విత్తనాలకి డార్మెంట్స్ అంటే కలిగి ఉండడం జరుగుతుంది. మీ అందరూ తెలిసిందండి డార్మెంట్స్ ఏంటంటే నిద్ర వస్తుందా లేదంటే సోప్త వస్తుంది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సోప్త వస్తుంది అంటే ఏంటంటే ఫేవరబుల్ కండిషన్స్ ఉండేటప్పుడు కూడా విత్తనాలు మనం ఏంటంటే సోయింగ్ చేసేటప్పటికి విత్తనాలు అంటే జర్మినేషన్ అవ్వవు, అటువంటి దాన్ని మనం ఏంటంటే డార్మెంట్స్ లేదంటే సోప్త వస్తుంది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. అటువంటి సమయంలో మనం బ్రేకింగ్ ఆఫ్ డార్మెంట్స్, అటువంటి విత్తనాలకు మనకి ఏవైతే విత్తనాలకి మనకి డార్మెంట్స్ ఉన్నదో ఆ డార్మెంట్స్ ఉండే విత్తనాలకు మనం ఏంటంటే సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సీడ్ ట్రీట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత విత్తనాలు మనం నాటుకున్నట్టయితే సోయింగ్ చేసుకున్నట్టయితే విత్తనాలు మ్యాక్సిమం మనకేంటే జర్మినేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ యొక్క విత్తనాలు మనం ఏంటంటే డార్మెంట్స్ మనం బ్రేకింగ్ ఆఫ్ డార్మెంట్స్, ఈ డార్మెంట్స్ని తొలగించడం మనకి ఏంటంటే నత్రిక ఆమ్లాలు తీసుకుని ఆ యొక్క నత్రిక ఆమ్లాలతో మనం ఏంటంటే విత్తనాలు మనం ఏంటంటే ఆ సీడ్స్ని ట్రీట్మెంట్ చేసినట్టయితే ఆ యొక్క నత్రిక ఆమ్లం ద్వారా మనకి ఏంటంటే డార్మెంట్స్ అనేది ఏంటంటే పోగొట్టడం జరుగుతుంది. కాబట్టి మనకంటే అప్పుడు విత్తనాలు మనకేంటంటే ఎర్లీకి మనకి జర్మినేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన డార్మెంట్స్ని ఆ విధంగా మనం ఏంటంటే వరి విత్తనాలలో మనం తొలగించాను. ఇది మనకి ఏంటంటే డార్మెంట్స్ని మనకి బ్రేకింగ్ చేయడానికి ఉపయోగించుకునే పద్ధతి. తర్వాత మనకి
రైన్ఫాల్ కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది మనం ప్లే చేయడం జరుగుతుంది అనమాట ప్యాడీ కల్టివేట్ చేయడానికి. మనకి ఈ యొక్క రైన్ఫాల్ అనేది మనకి ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 100 నుంచి మనకి ఏంటంటే 150 సెంటీమీటర్స్ ఓకేనా మనకి మా యొక్క ఎంటైర్ సీజన్ మనకు కాస్త జరుగుతుంది క్రాప్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం ఓకేనా. దాన్ని మనకి ఏంటంటే సెంటీమీటర్లో చెప్పుకున్నట్టు 100 నుంచి 150 సెంటీమీటర్లు అంటే కన్వర్షన్ అయిన మిల్లీమీటర్స్ అనమాట ఓకేనా. మిల్లీమీటర్లో చెప్పుకోవాలనుకుంటే 100 నుంచి 1500 వరకు లేదంటే 1200 వరకు 1000 నుంచి 1200 లేదా 1500 వరకు మనకి ఎంఎం రైన్ఫాల్ అనేది అవసరం అవుతుంది అని చెప్పుకోవాలి. ఒక 1500 mm రైన్ఫాల్ అయితే మనకి అయితే క్రాప్ గ్రోత్ డెవలప్మెంట్ ఇంచుమించుగా రిక్వైర్ అవుతుందని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రైన్ఫాల్ అయిపోయిన తర్వాత మనకి బేస్డ్ అండ్ క్యారెక్టీసీ లేదంటే బేస్డ్ అండ్ డ్యూరేషన్ దానిపైన మనం కూడా స్పేసింగ్ అని మనం ఫాలో అవడం జరుగుతుంది. ఆ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూరేషన్స్ అని మనకి ఏంటంటే అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇదేంటంటే వరల్డ్లో షార్ట్ డ్యూరేషన్ ఉంది, మీడియం డ్యూరేషన్ ఉంది, లాంగ్ డ్యూరేషన్ ఉంది. మనం తీసుకునే వెరైటీలు బట్టి దానికి ఉండే డ్యూరేషన్ యొక్క కాల వ్యాధిని బట్టి మనకి ఏంటంటే ఈ యొక్క నర్సరీని మనం ఏంటంటే ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే నార్మల్ మనం తీసుకొచ్చామో ఆ నార్మల్ మనం ఏంటంటే ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నర్సరీ పైన అయిపోయిన తర్వాత రేజింగ్ అయిన తర్వాత మనకి షార్ట్ డ్యూరేషన్ పంటకైతే మనకి వరి పంటకైతే 15-10 స్పేసింగ్ మన ఏంటంటే విత్తే దూరాన్ని మనం ఏంటంటే చేసుకోవడం జరుగుతుంది. అదే కానీ మీడియం డ్యూరేషన్ కానీ చూసుకుంటే 15-15 స్పేసింగ్ అని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదే కానీ లాంగ్ డ్యూరేషన్ కానీ మనం చూసుకుంటే 20-15 చేసుకోవడం జరుగుతుంది అన్నమాట ఓకేనా. ఈ 15 అనేది ఏంటంటే ఈ యొక్క స్పేసింగ్లో 15-10 ఇది షార్ట్ డ్యూరేషన్ అనమాట. 15 అనేది మనకి ఏ ఇండికేట్ చేయడం జరుగుతుందంటే బిట్వీన్ ది రోస్ ఓకేనా, వరుసకి వరుసకి మధ్య ఉండే ఎడబాటు మనం ఏంటంటే 15 అనేది చెప్పడం జరుగుతుంది. బిట్వీన్ ది ప్లాంట్స్ విత్ ఇన్ ది రో నెక్స్ట్ నెక్స్ట్ సంఖ్య మనకి ఏం చెప్పడం జరుగుతుందంటే ఒక వరుసలో మొక్కకి మొక్కకి మధ్య నుండి దూరం ఏదంటే అది మనకి ఏంటంటే బిట్వీన్ ది ప్లాంట్స్ విత్ ఇన్ ది రో అనేది మనకు చెప్పడం జరుగుతుంది అన్నమాట ఓకేనా. ఆ విధంగా మనకేంటంటే బేస్డ్ అండ్ డ్యూరేషన్ ఆధారంగా చేసుకొని 3 రకాల డ్యూరేషన్లు 3 రకాలైన స్పేసింగ్ మనకు కనిపించడం జరుగుతుంది ఓకేనా. షార్ట్ డ్యూరేషన్ అని, మీడియం డ్యూరేషన్ అని, లాంగ్ డ్యూరేషన్ అని. షార్ట్ డ్యూరేషన్ అయితే 15-10 అని, మీడియం డ్యూరేషన్ అయితే 15-15 అని చెప్పి, అదే లాంగ్ డ్యూరేషన్ అయితే 20-15 అని చెప్పి ఓకేనా. దీని ప్రకారంగా చూసుకున్నట్టే ఒక మీటర్ స్క్వేర్ ఏరియాకి మనకి ఏంటంటే ఎన్ని మొక్కలు రావచ్చు అనేది మనకి ఏంటంటే ఇంచుమించు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఒక మీటర్ స్క్వేర్ ఏరియాకి ఎన్ని మొక్కలు వస్తాయని మనకి క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఒకసారి చూద్దాం. షార్ట్ డ్యూరేషన్ వెరైటీలో కానీ మనం చూసుకున్నట్టయితే 15-10 స్పేసింగ్ మనం ఫాలో అయినట్టయితే ఒక మీటర్ స్క్వేర్కి వచ్చేసరికి 66 మొక్కలని మనకి ఏంటంటే రావడం జరుగుతుంది. అదే కానీ లాంగ్ డ్యూరేషన్ కానీ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఒక మీటర్ స్క్వేర్కి 33 మొక్కలని రావడం జరుగుతుంది. అదే కానీ మీడియం డ్యూరేషన్ కానీ చూసుకున్నట్టయితే ఒక మీటర్ స్క్వేర్కి మనకి ఏంటంటే 44 ప్లాంట్స్ అనేవి ఒక మీటర్ స్క్వేర్కి రావడం జరుగుతుంది ఓకేనా. ఇదే విధంగా మీకు తెలిసిందే ఎస్ఆర్ఐ టెక్నిక్ కూడా మనకి మన ప్యాడీ కల్టివేట్ చేయడానికి ఏంటంటే ఎస్ఆర్ఐ టెక్నిక్ కూడా మనకు ఒకటి ఉంది, సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఫుల్ ఫామ్ అనేది. ఇందులో కూడా మనకి ఏంటంటే స్పేసింగ్ అని మనం ఫాలో అవడం జరుగుతుంది. ఇందులో స్పేసింగ్ అని మనం చూసుకుంటే 25-25 అనమాట మనం అంటే బిట్వీన్ ది లైన్స్ కావచ్చు, బిట్వీన్ ది రోస్ కావచ్చు, ఇందులో మనకు వచ్చేసరికి ఏంటంటే 25-25 లోపల మనం ఏంటంటే అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది స్పేసింగ్ అనేది. ఈ స్పేసింగ్ మనం ఫాలో అయినట్టే ఒక మీటర్ స్క్వేర్ ఏరియా కానీ మనం చూసుకున్నట్టే ఒక 16 మొక్కలని మనకి ఏంటంటే ఎస్ఆర్ఐ టెక్నిక్లో ఒక మీటర్ స్క్వేర్ 16 మొక్కలని రావడం మనకి ఏంటంటే గమనించడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే స్పేసింగ్ పరంగా మనకి ఏంటంటే ఒక ఏ డ్యూరేషన్కి మొక్కలకి వెరైటీస్కి ఎన్ని మొక్కలు వస్తాయి, ఒక మీటర్ స్క్వేర్ ఏరియాకి స్పేసింగ్ ఏదో మనం ఫాలో అవ్వాలని చెప్పి మనకి ఏంటంటే చెప్పుకోవడం తెలుసుకోవడం జరుగుతుంది ఓకేనా. తర్వాత మన వరిలో కొనుక వచ్చేసరికి ఏంటంటే కొన్ని క్రిటికల్ స్టేజెస్ ఉంటాయన్నమాట. థ్యామస్ ఉన్నత దశలు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ థ్యామస్ ఉన్నత దశలు మనం చూసుకున్నట్టే ముఖ్యంగా మనకి ఏంటంటే రీప్రొడక్టివ్ స్టేజ్ ఏదైతుందో ఆ యొక్క రీప్రొడక్టివ్ స్టేజ్ మనకి ఏంటంటే క్రిటికల్ స్టేజెస్ థ్యామస్ ఉన్నత దశలు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దీని యొక్క ఉద్దేశం ఏంటంటే క్రిటికల్ స్టేజెస్ ఏంటంటే అటువంటి సమయంలో మనకి ఏంటంటే పంటకి ముఖ్యంగా ఎక్కువ నీరు అనేది అవసరం అవుతుంది అనమాట. అటువంటి సమయంలో నీరు అనేది కానీ లేకపోయినట్టయితే పంట గట్ట బెట్టు గట్ట గురైనట్టయితే పంట అనేది మనకంటే దిగుబడులు గట్ట తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మన వరల్డ్లో చూసుకున్నట్టే కొన్ని ఇంపార్టెంట్ క్రిటికల్ స్టేజెస్ ఉన్నాయి. ఆ యొక్క క్రిటికల్ స్టేజెస్ మనం ఏంటంటే ఇప్పుడు చూద్దాం.
ఈ ప్యాడీలోకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇంపార్టెంట్ క్రిటికల్ స్టేజెస్ వచ్చేసరికి టిల్లరింగ్ స్టేజ్, ఓకేనా, పిలకలు వేసే దశ అని చెప్పి చెప్పుకొని చెప్పమాట. టిల్లరింగ్ స్టేజ్ ఒకటి, కుదుర్లు, కుదుర్లు వేసే దశ, ప్యానికల్, ఓకేనా, ఇనిషియేషన్, ఫ్లవరింగ్ స్టేజ్, ఓకేనా, ఆ తర్వాత మిల్కీ స్టేజ్, డక్ స్టేజ్, ఓకేనా, ఇటువంటి అన్నింటిలో కూడా మనకి ఏంటంటే ప్యాడ్ యొక్క క్రిటికల్ స్టేజెస్ అని చెప్పి చెప్పుకొని చెప్పమాట. ఓకేనా, టెల్లరింగ్ స్టేజ్ ఒకటి, ఫ్లవరింగ్ స్టేజ్ ఒకటి, ప్యానికల్ ఇనిషియేషన్ ఒకటి, తర్వాత ఏంటంటే మిల్కీ స్టేజ్, డఫ్ స్టేజ్, ఇవన్నీ కూడా మనకేంటంటే వరల్డ్ క్రిటికల్ స్టేజెస్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో మనకేంటంటే యొక్క ఫీల్డ్కి ఎంతైతే వాటర్ అవసరం అవుతుందో అంత వాటర్ని మనం పెట్టకంటే పోయినట్టయితే ఫీల్డ్లో మనకు దిగుబడులు అనేది చాలా వరకు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఈ క్రిటికల్ స్టేజెస్లో తప్పనిసరి మనకి ఏంటంటే అవసరమైనంత నీరుని మనం ఏంటంటే పంటకి ఫీల్డ్కి అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఇందులో ఇంకా మనకు వచ్చేసరికి ఏంటంటే ఎస్ఆర్ టెక్నిక్ గురించి మీ అందరికి తెలిసిందే, మడగాస్కర్ మనం ఏంటంటే ప్రవేశపెట్టడం జరిగింది, ఓకేనా. తర్వాత ఇంకా అందరూ ఉపయోగించుకునే ఎక్విప్మెంట్ అనమాట, కలుపు నివారణ కోసం ఉపయోగించుకునే ఎక్విప్మెంట్ ఏమైనా చూసుకుంటే కోనే వెటర్ అని చెప్పి, ఈ కోనే వెటర్ మనం ఏంటంటే హ్యూమన్ పవర్తో బిట్వీన్ ది లైన్స్ మరి బిట్వీన్ ది రోస్ మధ్య మనం ఏంటంటే ముందుకి వెనక్కి ఆడించడం వల్ల మనకి ఏంటంటే ఏరియస్ అనేది బాగా జరగడం, పాత వేర్లు గట్ట కట్టే కొత్త వేర్లు గట్ట రావడం, తర్వాత ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ రూట్స్, ఓకేనా, దానివల్ల మనకేంటే ఎక్కువ ఆక్సిజన్ గట్ట మనకేంటే మొక్కలు అనేది భూమిలోకి ప్రయాణించి అక్కడ గాలిని భూమిలోకి ప్రయాణించి భూమిలో ఉండే గాలిని ఏంటంటే మొక్కల యొక్క రూట్ సిస్టమ్ ద్వారా అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. బాగా ఎక్కువ మనకి ఏంటంటే దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే ఏవైతే కలుపు మొక్కలు ఉన్నాయో ఆ కలుపు మొక్కలు అనేవి ఏంటంటే భూమిలోనే బురదలో ఈ కోనెవెడను ముందుకు వెనక్కి ఆడించడం ఏంటంటే ఆ యొక్క కోనెవెడ సాయంతో బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో బ్లేడ్స్ సాయంతో ఆ యొక్క కలుపు మొక్కలన్నీ కట్ అయిపోయి అందులో సాయిల్ అని ఇన్కార్పొరేట్ అయిపోయి ఇట్ ఇది ఏంటంటే డీకంపోజ్డ్ మెటీరియల్ తయారవుతుంది. అది ఫైనల్గా ఏంటంటే ఇట్ కన్వర్టెడ్ ఇంటు ఆర్గానిక్ మ్యాటర్, ఓకేనా. మళ్ళీ మనకి ఏంటంటే సేంద్రియ ఎరువు కింద మనకేంటంటే ఉపయోగపడడం జరుగుతుందన్నమాట. ఓకే, కాబట్టి ఎస్ఆర్ఐ టెక్నిక్ వల్ల మనకు ఎటువంటి అడ్వాంటేజెస్ అనేవి మనకు కనిపించడం జరుగుతుంది. తర్వాత మనకు వచ్చేసరికి ఏంటంటే మనకి మనకి వరిలో కానీ చూసుకున్నట్టు మొట్టమొదటిసారి మనకి ఏంటంటే హైబ్రిడ్ వెరైటీస్ని గట్ట తయారు చేసి కొన్ని దేశం ఏదంటే చైనా అని చెప్పి చెప్పుకొని జరుగుతుంది. చైనా అనేది మొట్టమొదటిసారి ఏంటంటే హైబ్రిడ్ సీడ్ ప్యాడీ అని చెప్పి మనకి ఏంటంటే తయారు చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మనకంటే దిగుబడులు అనేది గణనీయంగా పెరగడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ యొక్క హైబ్రిడ్ రైస్ అనేది మనకి ఏంటంటే మొట్టమొదటిసారి 1976 మనకి ఏంటంటే చైనా ప్రైస్ పెట్టడం జరిగింది. ఎవరు హైబ్రిడ్ సీడ్ యొక్క పితామహుడు అంటే యువన్ లాంగ్ పింగ్ అనమాట. ఓకేనా, యువన్ లాంగ్ అని పింగ్ అనే ఒక సైంటిస్ట్ ఏంటంటే హైబ్రిడ్ రైస్ మీద చాలా ప్రయోగాలు చేసుకొని ఏంటంటే ఎక్కువ దిగుబడి నుంచి వెరైటీలు గట్ట తయారు చేసుకోవడం జరిగింది. అందుకని ఏమంటే ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ అని చెప్పి చెప్పుకున్నారు. ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ సీడ్ అంటే ఎవరంటే యువన్ లాంగ్ పింగ్ అనమాట. ఈయన శాస్త్రవేత్త, ఆయన పేరు మీద ఏంటంటే హైబ్రిడ్ సీడ్స్, ఆయన ముఖ్యంగా అత్యధికంగా ఎక్కువ వరల్డ్లో హైబ్రిడ్స్ తయారు చేయడానికి ప్రూఫ్ చేయడం జరిగింది అనమాట. ఎవరంటే చైనా నుంచి ఒక సైంటిస్ట్ అనమాట, యువన్ లాంగ్ పింగ్ అనేది ఒక సైంటిస్ట్. తర్వాత మాకు వచ్చేసరికి మనకి ప్యాడీలో డార్క్ వెరైటీస్ పొట్టు రకాల మొక్కలు మనం తయారు చేయడానికి ఉపయోగించుకునే జీన్గా మనం చూసుకున్నట్లయితే డీజీ ఊజిన్ అని చెప్పి చెప్పుకోండి. మన వరిలో కానీ చూసుకున్నట్లయితే ఈ మధ్యన రిలీజ్ చేసుకున్నటువంటి అన్ని రకాల పొట్టు మొక్కలు యొక్క పొట్టు రకాల లక్షణాలు కలిగి ఉండే వరి మొక్కలుగా మనం చూసుకున్నట్లయితే వాటిలో దానికి దోహదపడే జీన్ ఏదని అనుకున్నట్లయితే డీజీ ఊజిన్ అనే ఒక జీన్ అని మనకి ఏంటంటే వరి రకాల్లో మనకి ఏంటంటే పొట్టి రకాలు తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నటువంటి జీన్ అనమాట. ఓకేనా, మన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటంటే వరిలో మెరాకిల్ రైస్, ఓకేనా, మెరాకిల్ రైస్ అని దేని అంటారంటే IR8 అనమాట. IR8ని మనం ఏంటంటే ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ వెరైటీ, ఇట్ ఈజ్ రిలీజ్డ్ బై ది IRR ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫిలిప్పైన్స్లో ఉండడం జరిగింది. ఇక ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఏంటంటే ఇక IR8 అనే ఒక వెరైటీని మనకి ఏంటంటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇంట్రడ్యూస్ చేసిన తరపు మనకి ఏంటంటే అత్యధికంగా ఎక్కువ దిగుబడినిచ్చే డార్క్ జీన్తో కూడిన ఒక వెరైటీ అనమాట. ఓకేనా, ఇదేంటంటే ఎక్కువ దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఏంటంటే మెరాకిల్ రైస్ కింద చెప్పుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫ్యాడీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు. తర్వాత
ఎక్స్పోర్ట్ క్వాలిటీ క్యారెట్స్ ఏమైనా చూసుకునేటట్టే మనకు ముఖ్యంగా ఏంటంటే మిల్లింగ్ యొక్క పర్సంటేజ్ యొక్క డ్యామేజ్ మనం చూసుకుని తక్కువగా ఉండాలి. ఓకేనా? ఇంకో పాయింట్ కానీ మనం చూసుకున్నట్టే గోల్డెన్ రైస్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. గోల్డెన్ రైస్ కానీ మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకైతే విటమిన్ ఏ అనేది దాని కానీ లభించడం జరుగుతుంది. అందువల్ల మనకి ఏంటంటే కంటి చూపు గట్టి మనకైతే బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అందులో ఏంటంటే కెరటిన్ అనే ఒక విటమిన్ ద్వారా మనకైతే అది కంటికి బాగా పెంచడం జరుగుతుంది. అందుకని గోల్డెన్ రైస్ అనమాట కంటి చూపు ఎవరైనా ఇబ్బందులు ఉన్నట్టు ఇక్కడ వరకు అయితే గోల్డెన్ రైస్ ఎక్కువ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా మనకైతే ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్యాడీలో ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని మనకి ఎక్కువగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇటువంటి పాయింట్ అని మనకి ఎక్కువ ఫిల్ అప్ బ్లాంక్లో కూడా కనిపించడం జరుగుతుంది. కాబట్టి వరకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా సార్ చూసుకునేటట్టు మన డిస్కస్ చేసుకున్న పాయింట్లో వారి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటని, ఆరిజిన్ ఏంటని, తర్వాత ఏంటంటే ఫ్యామిలీ ఏంటని కానీ లేదంటే స్పీకింగ్ల గురించి కానీ ఆ యొక్క ఒక ఏ డ్యూరేషన్ పెరటి ఒక మీటర్ స్క్వేర్కి ఇన్ని ఇన్ని మొక్కలు అనేది మనకి కనిపించడం జరుగుతుందని చెప్పి కానీ, తర్వాత కాండ భాగాన్ని ఏమంటారని చెప్పి కానీ, వరలో కాండ భాగాన్ని ఏమంటారని చెప్పి కానీ, అంటే ఫ్రూట్ ఆఫ్ సీరియల్స్ ధాన్యపు జాతి పంటల గింజలను ఏమంటారని చెప్పి కానీ, లేదంటే ఆ యొక్క స్పేసింగ్ల గురించి కానీ, సీడ్ రేట్ల గురించి కానీ, తర్వాత ఎంత వయసు కలిగిన ఆరు మొక్కలు మనం నాటుకోవాలని చెప్పి కానీ, సీడ్ ట్రీట్మెంట్ మేనేజ్ కానీ, రెయిన్ఫాల్ రిక్వైర్మెంట్ మేనేజ్ కానీ, తర్వాత ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ సీడ్ పితామహుడు ఎవరంటే ఏంటి అని కానీ, తర్వాత ఇటువంటి పాయింట్లు అన్నింటిలో ఎవరు మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ఫిల్ ఆఫ్ ద బ్లాంక్ అయితే మనకి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏదైనా ఏగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఎగ్రి సెట్ కావచ్చు, లేదంటే ఇంకేమైనా మన ఎగ్రికి కాంపిటీషన్స్ కావచ్చు, అటువంటి కూడా మనకి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనకి ఏంటంటే మనకి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్లు కట్టి ఏమైనా అనిపించినట్టయితే, ఇంకేమైనా మనం మాట్లాడుకోవాలి అనుకునేటట్టయితే కామెంట్స్ రూపంలో కింద పెట్టండి. ఇంకేమైనా మనం దాని గురించి ఇంకేదైనా మిస్ అయిన దాని గురించి మాట్లాడుకొని వాళ్ళు ఇంపార్టెంట్ పాయింట్ల పైన మాత్రమే ఇప్పుడు మనం ఫోకస్ చేయడం జరిగింది. దాని గురించి మాత్రం మనం మాట్లాడడం, ఇంకేదైనా మన టాపిక్ మిస్ అయింది అనిపించినా, ఇంకేదైనా పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నాం కింద కామెంట్ చేసినట్టు మనం దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. స్టే హోమ్, స్టే సేఫ్. నిన్నటి వరకు మనకి మన విజయనగరం డిస్ట్రిక్ట్లో కరోనా రాలేదని చెప్పి అనుకున్నాం, కానీ రీసెంట్లీగా వచ్చిన న్యూస్ ప్రకారంగా చూసుకుంటే ఒక పాజిటివ్ కేసు అనేది నమ్మకం అయింది అనేటటువంటి. కాబట్టి మీరు మీ కుటుంబం అంతా కలిపి ఏంటంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే కోరుకుందాం. ఓకే.